ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. రజక సంఘం తరఫు నుండి కేసీఆర్ కు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రజాకారులను గుర్తించి వారికి చేయితునిస్తూ రజకులను అభివృద్ధి దిశగా తీసుకువెళుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి రజక సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రజక సంఘ నాయకులు కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రజకులను గుర్తించి 250 యూనిట్లు విద్యుత్ అందజేయడం సంతోషం కలుగుతోందని అన్నారు. శ్రీ వెంకటేశ్వర ల్యాండ్రీ షాప్, నా పేరు రవికుమార్, తాండూరు వాస్తవ్యం. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రజకులకు కానీ న్యాయబ్రాహ్మణులకు కానీ 250 యూనిట్ల ఉచిత కరెంటు సరఫరా అనేది ఈ నెల నుంచి మాకు స్టార్ట్ అయ్యింది. ప్రత్యేకంగా మేము కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి మా తోడ్పాటుకు సహకరించిన కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం. మా యొక్క రజకులకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా న్యాయబద్ధంగా మాకు అనేక సందర్భంలో ఎన్నికల సమయంలో వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానాన్ని పురస్కరించుకొని ఈరోజు అమలు పరచడం జరిగింది. ఎందుకంటే వివిధ రజకులు ఉన్నారు, మా యొక్క రజకులు. నేను వికారాబాద్ జిల్లాలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను జిల్లా మొత్తంలో కూడా బంటారం తీసుకొని ఇక్కడ బషీరాబాద్, యాలాల్ ఈ యొక్క కొడంగల్ ప్రాంతం, బొమ్మిడిపేట ఈ యొక్క గ్రామాలన్నీ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా, బీసీ కార్పొరేషన్ అధికారులు కూడా వచ్చి గ్రామ గ్రామాన అవగాహన సదస్సులు కూడా పెట్టి మా రజకులను చైతన్యపరిచి ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా మా యొక్క రజకులకు ఉచిత కరెంటు విధానాన్ని ప్రవేశపెట్టింది. మరి ఆ ప్రభుత్వానికి మా రజకులు ఎల్లవేళలా రుణపడి ఉంటామంటని చెప్పి కూడా కోరుకుంటాను. మరియు మా రజకులు, మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ ఓటు బ్యాంకుగానే మాకు చూసింది, కానీ మా రజకుల బాగోగులు ఏ ప్రభుత్వం కూడా మాకు పట్టించుకోలేదు. కావున ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము వచ్చినాక కేసీఆర్ ముందు చూపుతో రజకులు అభివృద్ధి చెందాలనే విధానంతో ఈ యొక్క విధానాన్ని అనేక సందర్భం మా రజక చేసి కూడా అనేక సందర్భం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ క్రమంలో ప్రభుత్వం కూడా చాలా ముందడుగు వేసి 250 యూనిట్ల వరకు కూడా ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దాని కూడా మొన్న తెలంగాణ ప్రభుత్వం కూడా 100 కోట్ల రూపాయలు కూడా మా ఫెడరేషన్కు శాంక్షన్ చేయడం జరిగింది. మరియు ఇంత అమౌంట్ శాంక్షన్ చేయడం అంటే
देश राष्ट्र ये प्रभुत्म से इप्ड वर कनक केसीआर अट नि रजकल को न्याय सेबी आयन को मैं रजकल धन्यवाद जल्कू राबो कल्ला केसीआर को मे अंडदंडल निचे विधा आये कार्यक्रम उबी इंत शासन सब लोग सारी रेवल याबाई को नाग वाल वग्दा इच्छिं आ वग्दा आये त्वर निबेकटाजी मे आशिस्तू मे को షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।